ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్, మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్? శ్రీహరి గారు ప్లీజ్. కాదండి సార్, మీరు ఆపారా సార్? ఆపిన ఆపిన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడి నేను మాట్లాడిన తర్వాత ఆపడా సార్? అది ఒక మంత్రి సార్, ఒక మంత్రి గారు మస్తు ఏంది సార్? మస్తు ఏంది సార్? మస్తు ఎక్కిందని మాట్లాడు మాట్లాడింది సార్? ఒక మంత్రి గారు, మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్? అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్? ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్, మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరీ కాకండి, మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ప్లీజ్ శ్రీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి శ్రీహరి గారు ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున